ఇంతవరకు మమ్మల్ని సజీవ కల్పిత కాచి కాపాడి సమయాన్ని పెంచిన తండ్రైన దేవుడికి ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతుల స్తోత్రం సమర్పించుకుంటూ కూడొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఉన్నాను. సరే కొద్ది సమయంతో ఈ యొక్క రెండు వచనాలు కానీ మరో నేర్చుకోవడమే ప్రయత్నం తిన్నాం. ఈ యొక్క సమయంతో నన్ను బెహీజి అనుకోవడానికి ఒక పాఠం దొరైనాయి. నేను మరో పాట చేరాయి పాటకి రాయించి ధన్యము ఎంతో ధన్యము పాట ఏ పాట అయినా కేరుగేదేసి ఒక సమయంతో ఏది టాపిక్ వ్యక్తి ఇదే నేను ఒక ఆలోచన బట్టి ఒక పాట కేరుగితే మరి నేను నేర్చుకోలేని పాఠం దొరికినాయి. ధన్యులు ఎవరు ఇది మరో ఒక సమయంతో పాఠం నేర్చుకోవాలి ప్రయత్నం కిన్నాం. ఈ యొక్క వచనము మరి చదివితే ఈ యొక్క చదివితే యొక్క జోడే వచనాలు కానీ మరి నాలుగు పాయింట్లుగా డివైడ్ చేయాలి వచ్చి నాలుగు పాయింట్లుగా ఏదంటే మరో విడదీ సహా దాపలొచ్చు. చదివిన ఈ యొక్క మాట 32వ అధ్యాయము ఏదైనా అనుసరించి ఆ పాటకే రాచితేరి ఏనాజే ఈ యొక్క పాటతో మరొకే రాయించి ఎవరు తన పాపములకు పరిహారము నొందుతారు వారు ధన్యులు. ఇది మరి పాటకేరాలి ఇంబైనాజిమ్ అనేసి 32వ కీర్తన మొదటి వచనంతా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు. ధన్యులు ఎవరు ఇది మరో హైర్కి సరే అంబాసి ధన్యుడు ఇది బైబిల్ వేసి నేర్చి అమ్ని గడిచేసి తానుకితే పాపములు కానీ తన తానుకితే అతిక్రమములు కానీ పరిహారం నొందినసి ధన్యుడు. మరో ఎచ్చుజానతాయి మా యొక్క పాపం కథకి మా యొక్క అతిక్రమం కథకి పరిహారం నొందుతాయి. పరిహారం నొందితసి యొక్క తన యొక్క అతిక్రమం కథకి పరిహారం నొందితసి ధన్యుడు. ఇది బైబిల్ వేసిందనే పాఠస్కే కేరాయి ఎవరు తన అతిక్రమములు విడిచిపెడతారో ఇది పాట కేరాయి. దేనికి మా యొక్క పాపము కానీ పరిహారము నొందుకొడినైకేచి మరి బైబిల్ తెరికి సరి రోమాపత్రిక 8వ అధ్యాయంత దేవుడికి యేసు ప్రభువుని ఈ లోకం తేన అది పనిచేసి మారోకితి యొక్క పాపములు కానీ మారోకితి యొక్క అతిక్రమములు కానీ పరిహారం నొందించలేదకి యేసు ప్రభు పనిచేస్తాడు దేవుడు. రోమాపత్రిక రోమియలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంకి ఈ విధంగా రచిత యొక్క మాట మరి చదివినాయి. రోమాపత్రిక 8వ అధ్యాయము రెండో వచనం అంటే చదివిన రెండో వచనం మూడో వచనం చదివి సరే మనకి మూడో వచనం శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని నిర్వహణనే చేస్తూ పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మా యొక్క పాపం మారుకితే పాపం కానీ మారుకితే అతిక్రమము కానీ పరిహారంకి వెళ్ళతకి దేవుడికి తన యొక్క మిరేడ పండ తీసుకే మారో యేసు ప్రభు తానా మా బాప్తిసం తీసుకోడానత మారో అంబాతరిచి బాప్తిసం క్రీస్తు తానా క్రీస్తులోనికి మారు బాప్తిసం తీసుకోవడం సరే యేసు ప్రభు మా యొక్క పాపం కానీ మారుకితి పాపం కా మారుకితి అతిక్రమము కానీ మిడకానిస్తే యేసు ప్రభు భర్జన పాపాలు కానీ నొర్హాలు దక్కి యేసు ప్రభులో తెస్తే అంబాసి ధన్యుడు సరే తన అతిక్రమం కానీ పరిహారం నొందినసి ఇదే పరిహార యొక్క తానికి పాపం కథకి విడుదల నొందినసి ఇదే ధన్యుడు. ఇంక మరో పుంజ కొడుతుంది పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి భరజాన పాపం కాని నొర్హాలితకి ఈ శరీరము తొలకిత్తి యొక్క పాపం కాని నొర్హాలితకి యేసు ప్రభుకి రో శరీరము ధరించాకే రో శరీరము యేసు ప్రభుకి ధరించ పండ తెసుకే ఏనాథకి పండ తెసిచ్చి భరజాన పాపం కాని నొర్పేసివా అమ్మారి పాపం కానీ యేసు ప్రభు నొర్నేసిచ్చి అమ్ని గటసిచ్చి యేసు ప్రభు నమ్మ యేసు ప్రభు తాన విశ్వాసం సంభాషించి బాప్తిసం తీసుకొడితేసిన బాప్తిసం తీసుకొడిదని యొక్క పాపము కానీ తన యొక్క అతిక్రమము కానీ యేసు ప్రభు నొర్నేసుకే ఏమో నొర్హాలిదకి దేవుడు తన యొక్క సొంత కుమారుని పండ తీసుకే
ఏ ఒక యేసు ప్రభు ఏనా హి వాట్స్ కేచి పాప శరీర ఆకారం ధరించుకోవడం వాటిస్కే ఏనాదకి పాప శరీర ఆకారం ధరించుకోడిస్కేచి పాప పరిహారము ఇచ్చి పాపముతకి విడుదల మారు పాపం కిత్తాంతి ఏమాతి నొర్హాలితకి యేసు ప్రభు దేవుడు తన సొంత కుమారుని పండతసి ఇంజేయకు మాట మరి మెస్సీన అంబాసి ధన్యుడు ఇంజేరికి సరే తన యొక్క అతిక్రమం కాని పరిహారం నొందినసి ధన్యుడు ఇంజి మంగో బైబిల్ వేసింజన తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు ఇంజి మరో మొదటి పాయింట్గా మరో నేర్చుకోడినాయి అంబాసి ధన్యుడు ఇంజి హెరికి సరే మొదటి పాయింట్గా మరో హెరికి సరే ఏదైనా మొదటి అంకెలు వేసుకోవడం ఒకవేళ రాచుకోడిన సరే మొదటి పాయింట్ వేసుకోడదు మొదటి పాయింట్గా ఎరికి సరే అంబాసి ధన్యుడు ఇచ్చి తన యొక్క పాపంతకి పరిహారం నొందితసి ధన్యుడు ఏనికి పరిహారం నొందిన సేసి దేవుడు మన యొక్క పాపం కాడు నొరహాలతకి దాన్ని మీరు ఏనా పండతీసుకే ఏనికి పండతీసి పాప శరీరము పాప శరీర ఆకారంతో పండతీసిన భర్జన పాపం కొత్తకి పరిహారము నిమిత్తము ఇది భర్జన పాపం కబాట యేసు ప్రభు శిక్ష విధించి తీసి భర్జన కీర్తి యొక్క పాపం కబాట యేసు ప్రభు శిక్ష విధించి తీసి ఏ శిక్ష విధించి తినే యొక్క శిక్షను బట్టి భర్జన తక్కి భర్జన యొక్క పాపం కానీ దేవుడు తన యొక్క మిరియాని ద్వారా నొరహేస్తే అమ్ని గడిచి ఇచ్చి బాప్తిసం తీసుకొని తీసిన ఎవరి యొక్క పాపము యేసు ప్రభు నొరనేస్తే అంటే అంబాసి ధన్యుడు ధన్యుడు ఎవరు ఇది మరొకసారి మొదటి పాయింట్గా తన యొక్క అతిక్రమములు పరిహారం నొందినవాడు ధన్యుడు ఇది మరి తెలుసుకొడుతుంది నాలుగో అధ్యాయం రోమాపత్రిక నాలుగో అధ్యాయం 7వ వచనం ప్రకారం చదివాను నాలుగో అధ్యాయం 7వ వచనం ఈ విధంగా రాసి యొక్క మాట మరమహినాయి రోమా పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు మా పాఠం మారు నేర్చుకునే పాఠం ఏనాయి ధన్యులు ఎవరు ఎవరు ధన్యులు ఇంజి బైబిల్ వేసి నేర్చి తన యొక్క అతిక్రమములు పరిహార తన యొక్క అతిక్రమములను పరిహారం నొందినవాడు ధన్యుడు ఇచ్చి తన యొక్క తానుకితి పాపం కాబట్టి తన యొక్క తానుకితి అతిక్రమం కానీ విడుదల పొందినసి ధన్యుడికే తానుకీని పాపం కానీ పాపం కానీ నొరహా కొడినసి ధన్యుడు ఏనా అతను నొరహా కొడిన ఇచ్చి ఇది యేసు ప్రభు తన బాప్తిసం తీసుకోవడం యేసు ప్రభు నమ్మహ మారు జీవించి సరే యేసు ప్రభు మారుకిత్తి యొక్క పాపం కానీ మారుకిత్తి యొక్క అపరాధాలు కానీ యేసు ప్రభు నొరహానిసి మొదటి పాయింట్గా మారో అంబాసి ధన్యుడు ఇచ్చి తన యొక్క అతిక్రమం కానీ పరిహారం నొందినసి ధన్యుడు ఇది మరి మొదటి మన పాయింట్గా మారు నేర్చుకుంటాయి ఓడే ఎంబే హన్నం ఓడవండి కీర్తనల గ్రంథంతో ఓడే హన్నం మొదటి వచనంతో ఇంకోరో పాయింట్ డివైడ్ కిను రెండో పాయింట్గా మరో ఆలోచనకి సరే రెండో పాయింట్గా ఏ వచనము రెండో లైన్ మరో మొదటి లైన్ చదువుతాయి తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు ఇది మరో దాపితాయి రెండవదిగా రెండో పాయింట్గా వేసుకోవడం మీరు రాచకూడదు సరే రెండో పాయింట్ వేసుకూడదు రెండో పాయింట్గా మరో జాకి సరే ఇంబైనాజి మనేసి తన పాపమునకు ప్రాయాచిత్తము నొందినవాడు ధన్యుడు ఇంజి మనే రెండో పాయింట్గా ధన్యుడు ఎవరు ఇంజి మారు ఎరికి సరే మొదటి పాయింట్గా తన అతిక్రమం కానీ పరిహారం నొందినసి ధన్యుడు ఇంజి మారు ఎరికి రెండవదిగా మారో ఎరికి సరే తన పాపములకు ప్రాయాచిత్తము నొందినవాడు ధన్యుడు ఇది మాకు వాక్యం వేసింజని ఏనికి మన యొక్క పాపం కాని ప్రాయశ్చిత్తము మరో ప్రాయశ్చిత్తము నొందినాయి ఏనికి మన యొక్క పాపం కాంతకి ఏదంతకి వెళ్ళ కట్టి తీదే ఇచ్చి రోజు శిక్ష విన్నని విధించి తీదే ఏ యొక్క మార్కిని యొక్క పాపం తగ్గి మరో పరిహారమైన పట్టి తీదే పాత నిబంధనంతో మరో ఎరికి సరే లేవీకాండం ఒకటి ఎరికిన 23వ అధ్యాయము ఎదిమా ఇస్రాయేల్ ప్రజలు ఏనికి వితరించి తమ యొక్క పాపం తగ్గి ప్రాయశ్చిత్తంగా గొర్రెని లేవీ కాండము 23వ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఉంటే మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై
ప్రయాచితార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసుకొనుటకై అది ప్రాయచిత్తార్థ దినము. ఎదిమ తాంబు కీర్తి యొక్క పాపం కబాట తాంబు అయినా కీర్తి తెచ్చి ప్రాయచిత్తం కీర్తి దానికి ఎనికి ప్రాయచిత్తం కీర్తి తెచ్చి మరో మా బాస్తలు ఎరికిన మా బాస్తలు ఆలోచించరే మారో కీర్తి పాపం కబాట మారో పూజ కీర్తి దానికి పాత నిబంధన తాచి పాత నిబంధన కాలం తాచి అని కీర్తి తెచ్చి అంబారే కీర్తి పాపం బాట ఎవసే రో గొర్రీతి ఓహా పూజ కీర్తి ఇదే మా పాపం ఒక మెనగ పువ్వ సరే మా రో గొర్రీతి ఓహా ఏంటి బలిహితి ఇది పూజ కీర్తి ఇదే పూజ కీర్తి సరే మా యొక్క పాపం ఒక ఇనంతి ఏవి ఏ మారు కీర్తి పాపం కన్ను ఎలికి పాత నిబంధన కీవితే పాత నిబంధనత అమ్ని గడిసి పాపం కానిసిన ఏవస్ కీర్తి పాపం బాట ఏవసి ఏనా తీపట ఓహా పూజ కీర్తి కీవితేసి అనమాట. ఇది పాత నిబంధన ఇస్రాయేల్ ప్రజలు కిహిచి యొక్క విధానం ఇది. ఇంకా మరో వారికి సరే మరో రెండో పాయింట్గా ఏమైనా జరిగినాయి పాపం తగ్గి ప్రాయచిత్తం నొందితసి ధన్యుడు. ఇది మరో వారికి పాత నిబంధన వచ్చి అమ్ని గడిచి పాపం గెలిచిన వ్యవసి రో గొరిడాలు కానీ రో ఏనా తీసుకే ఓహా తన యొక్క పాపం కమెడ కాకూడదు తగ్గి పూజకి తీరే ఎలా గొర్రె కసతలే ఏమని యొక్క కీర్తి పాపంక హల్వితు ఏ యొక్క ఏనాతి మారు ఓనాయ ఓహ పూజకి నేను యొక్క పూజకిని యొక్క కస తొలే మా యొక్క పాపంక నొరు నొరాకొడి పెతారు ఇస్రాయేల్ ప్రజలు కాచి మంగో హెరికి సరే ఇంకా ఎవరి బాట హెరికి సరే నిర్గమ కాండంతో ఇంకా మారుమైనాయి. నిర్గమ కాండం 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయము ముప్పై వచనం ఉంటాయి. మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపం చేస్తారు గనుక యెహోవా యొద్దకు కొండయ్యకి వెళ్ళేదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయచిత్తము చేయగలనేమో అనేను. ఇది ఆయనకి రిజిస్ట్రేట్ ప్రజలు ఆయన ఈ పాపం తెలియచి మోసే ఏమో దేవుడైన అనిసి నేను హోరు లెక్క వాము వాము ఇచ్చరి ఇస్రాయల్ ప్రజలు బరజనని వాము ఇచ్చరి ఏ ఇస్రాయల్ ప్రజలు ఆయన ఇచ్చి మాము దేవుడితో జోలలాడు మీ మా బాట నీను హల్లము ఈ మోసే పండినరి సీనాయి కొండత సీనాయి యొక్క హోరుత మోసే పండినరి పండినప్పుడు ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఏ మోసే ఏ హోరు లెక్కో 40 దినాలక 40 ఇసరి పుంజి ఏంటి కదా 40 దినాలకే హోరు తేడయా అనిసి మోసే దేవునితో జోలిహి దేవుడు విషయని యొక్క ఆజ్ఞలు కానీ బర్రె వెంజి 40 దినాలక మోసడయా అనిసి మోసే 40 దినాలకే హోరు తడయా సరే ఇస్రాయల్ ప్రజలు నాకు నేరిచ్చి మా మన లెక్క హోరు లెక్క వచ్చే ఒక మోసే హాహా చేసి ఈ 40 దినాల కాడ ఏనా తిన్నాను సత్యం మిగిల అనేసి హాహా చేసి ఇది ఈ ఇస్రాయల్ ప్రజలకు భ్రమ పెట్టుకోండి రేంజ ఆహారోను ఏనా నేరిచ్చి మా బాట నేను రో మన పోత విగ్రహం కేపము ఇచ్చి రో కోటి బొమ్మ కేపము కోటి బొమ్మది కేపయము ఎవడో మాము పూజించిన ఈయనది ఇస్రాయల్ ప్రజలు ఎలా సరే ఈ యొక్క ఆహారోనైనా నిశ్చించి సరే మీతాడమనే యొక్క బంగారతి బర్రె తద్దు ఇది నిశ్చి ఏ బంగారతి బర్రె ఓహ ఈ యొక్క ఆహారోను కీర్తి సరే ఆహారోనైనా నిశ్చించి ఏదంటే హిచ్యుత హూడినిసి హిచ్యుత కోడి బొమ్మలేకి హూడినిసి కోడి బొమ్మకి అప్పినిసి ఇంకా హీనిసి హీతి సరే ఇస్రాయల్ ప్రజలు నాకు రేచి ఇవసే మాకు ఐగుప్తుడి తత్తతి యొక్క మా దేవుడు ఇది యొక్క కోటి బొమ్మతి ఈ ఇస్రాయల్ ప్రజలుగా పూజించేదంతకి బలి అర్పించి ప్రభుకిహీడోయినరే ఈ యొక్క మోసే 40 దినాలక సీనాయిని యొక్క హోరుతమని అడుగుని సీంజ రేచవాన్సి సీనాయిని హోరుతాయని అనిసించి దేవుడు నేను అర్జెంటు గొడవ కళ్ళము చాలా తొందరగా నేను గొడవ కళ్ళము
ఈ ఇస్రాయేల్ ప్రజలుగా నా ఎదుట చాలా పాపంకి హీనరి కాబట్టి నన్ను ఎవరైనా రోడస్కి మిగిలించాన బర్రజానదని పాయకాతు బర్రజాని పాయతు ఇంచి దేవుడు ఇచ్చి ఎలాస్తారేమో దేవుడేనా అని చెప్పి మోసేనా అని చెప్పి దేవుడు నేను ఎవరు బర్రజాని పాయేస్తారే అయ్యుక్తురేనా అని చెప్పి ఇస్రాయేల్ ప్రజలు కానీ ఇంబాపాయ హోర్తో అరణ్యంతో పాయస్తే చేయించి ఐగుప్తీయులు మీకో డోల్ అనేవి ఇంజి మోసే ఎలాంటి ఇన్ని యొక్క మోసే దేవుడు ఎవరికి హీన పాపం కమ్మాని మెనిసింది దేవుడు ఎలానేసి ఈ మోసే పుంజడు యోసి ఇంజ మోసే హోరు లేకుంటే వానిసి ఒక ఎరికినేసి ఒక ఎరికి సరే ఎవరేమో బొమ్మతి ఒక కోటి బొమ్మతి పూజకి పర్బుకి హీడు అయినరి పర్బుకి హీడు సరే ఈ యొక్క మోసకి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు కానీ దేవుడు రాచిక హీనేసి 10 ఆజ్ఞలు కానీ అసహ హోరుటి యొక్క మోసేడు ఒక వానిసి వానప్పుడు ఎవరేమో ఏ కోటి బొమ్మతి యోసే మా దేవుడు ఏదని ఏనాకీడు అని రెచ్చి మా బాస్తులే సంభ్రమిలకి పర్బుకినరు కదా ఎలకి పర్బుకి హీడు అయినరి మోసేమో ఆజ్ఞలకు చచ్చి వానేసి వానప్పుడు ఇవరి కోటి బొమ్మతి పూజకి పర్బుకి హీడు అయినరి అచ్చటే మోస కోపాన్ని ఒక 10 ఆజ్ఞలు కానీ అడయ్యి రాహతుంది కోపాన్ని ఎవరి హీని పాపంతి కోపాన్ని తాను తచ్చి 10 ఆజ్ఞలు కానీ అడయ్యి రాహతుంది ఇరాస్తారే అచ్చటే దేవుడు ఏనని ఓడే నేను మన పలకలక చెక్క లెక్కవాము ఇనేసి లెక్కవాము హోరు లెక్క ఇంజనేసి ఎలా సరే లెక్క అనేసి ఓడే ఆజ్ఞలకు తనేసి ఇది మా నాన్న విని సందర్భం ఏనైతే ఎలా కిన్ని యొక్క ఇస్రాయేల్ ఎలా కిట్టి సరే మోస్ దేవుడు తొల్లి కోపాన్ని సింజే రోణస్కి పిహాన బర్జాన్ని నాశనం కాతు ఇళ్ళకి నా ఎదుట పాపంకి హీనరి ఇంజి సరే మోసేనా అనేసి నేను ఇళ్ళకి పాయాని నేను పాయే సరే ఐగుప్తీయులుగా అరణ్యంతో ఉత్తేసించ పాయితీసింది విసకొడినారు కాబట్టి ఇంజి దేవుడు ఆపికి నీ యొక్క మోసేడు ఒక వహరికి సరే తాను కోపతకి ఎవరికి ఈయన పాపం తీ మెస్సలాట అన పలక డై రాతని ఇరినప్పుడు మోసేనాజీ డైనేసి ఇచ్చి మీరికి పాపము కా బాట మింగో ప్రాయచిత్తమునై మీకు దొరగని మన కలగని హబు ప్రాయచిత్తమునై మీకు కలగని హబు మీరికి ఇచ్చేకి పాపము బాట దేవుడు క్షమించని సబుస్కే ఏదంతకి ప్రాయచిత్తము నన్ను దేవుడు ఇయ్యనిస్తాకే హబ్బు మీ బరజనతర బాట నాను వేడుకోటి దేవుడు ఇంజినేసి ఏ ఒక మాటనే మార్చద్రీనాయి 30వ వచనంతో అనిపించి మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసి తిరిగి గొప్ప పాపము చేసి తిరిగి గనుక యెహోవ యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయచిత్తము చేయగలనేమో అనెను మీ యొక్క పాపం కాబట్ట నాను దేవుడు వేడుకోటి సరే ప్రాయచిత్తము మీకు కలగానే హబ్బు ఎలా అనేసి ఇంకా దేవుని తాడు అనిసిందేనా అనిసి 31వ వచనం అప్పుడు మోసే యెహోవ యొద్ద తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసి తిరి గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి 32వ వచనం అయ్యో నీవు వారి పాపమునకు ఒకవేళ పరిహారించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానన్ను ఏనా దేవుడు నీ ఎదుట ఇచ్చే గొప్ప పాపంకి తెరే ఇస్రాయేల్ ప్రజలుగా బంగారు దూడ కేపితరేం చేస్తే మా దేవుడు నింగు తృఢీకరించరే ఇంజి దేవుడు ఇంజి ఏనా చేసి ఈ బరజాసర బాట నీ యొక్క జీవ గ్రంథంతో మని నా దూరు మెడకాతుము కానీ ఎవరు క్షమించము ఇనేసి ఇవరికి పాపం కా బాట నా దూరుతి నా నీతాణమని యొక్క జీవ గ్రంథంతో మని నా దూరుతి మెడకాత్స ఇవరై క్షమించము ఇనేసి మోసే ప్రాయచిత్తము అని వేడుకొటి ఇనేసి దేవంతాణ ఈ బర్జాన యొక్క బర్జాన కిత్తి యొక్క గొప్ప పాపము బాట నా దూరుతి జీవ గ్రంథంటి మెడకాతుము ఇంజి ఇనేసి ఎలా సరే దేవుడు ఎలా అనిసి 33వ వచనం అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వాణి నా గ్రంథములో నుండి తుడిచివేసేదను నీ దోరుడే నాకు మెడికి నా ఎదుట అంబాషిచ్చే పాపం కితే ఏమనొక పాపము కితనై కితని యొక్క దోరుతి నన్ను మెడకాతు నా రాచాని యొక్క జీవ గ్రంథంతో మన యొక్క దోరుతి మెడకాతు ఏం చేయండి కాబట్టి
మరో నేర్చుకోవడం రెండో పాయింట్ ఏనాయితే తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఉంది. అయితేనే మరో ఏనికి ప్రాయశ్చిత్తం ఇస్రాయేల్ ప్రజలు కాచి ఓ గొర్రె కానీ ఓ బలితి అర్పించ ఆ యొక్క బలితి యొక్క రక్తముతోలే తమ యొక్క పాపం కడర పడుతుంది. కానీ మంగోయిలకి హిల్లే ఏ ఇస్రాయేల్ ప్రజలను హించలేక మారునే కోడితే కానీ గొర్రెతే కానీ ఏనా తీసుకో మారో పూజకి ఆయ్ అయితే మారు ఏనికి మా యొక్క పాపం బతకి ప్రాయశ్చిత్తం ఉందినాయి ఇంజి మారు ఆలోచన కిట్టి సరే మారు చదివితే నంగటి చదివితే లేఖన భాగం రోమా పత్రిక 4:7 మారు బా నంగటి చదివితి మాట రోమా పత్రిక 4:7 ఏల అనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరో మన మార్కిట్టి పాపం యొక్క ప్రాయశ్చిత్తం ఏనికి మన నొందను ఇచ్చి ఏనికి మారో ప్రాయశ్చిత్తము మార్కిట్టి పాపం దగ్గర ప్రాయశ్చిత్తం మాకు ఏనికి కలగానే మారో సరే ఇది పాత నిబంధన తెచ్చి ఓ గొర్రె కానీ ఓ కోడి కానీ ఏదో రుణతి అర్పించారు బలి అర్పించారు కానీ మంగు ఏనికి ఇచ్చి బర్రజాంతర్ బాట రెండు దెబ్బే బలి ఆపేశారు. వస్తే యేసు ప్రభు అమ్మ సార్ నేను పాత నిబంధన ఏనికి కోడి గొర్రె అర్పించారని ఎల్లకే నీ బాట నా బాట బర్రజాంతర్ బాట రెండు దెబ్బ శిలవమారులుగా బలి ఆపేసి మా పాపంతకి ప్రాయశ్చిత్తము కలగపేవా సరే మారు యేసు ప్రభు యొక్క రక్తంతోలదే నొరహ కొడితే మంగు పాపంక ప్రాయశ్చిత్తము మంగు కలగానే దేనికి కలగనేసి మరో యేసు ప్రభు తాన నమ్మహ మరో బాప్తిసం ద్వారానే మరొకి పాపము కతకి బర్రె ప్రాయశ్చిత్తము నొందినాయి మరో పాపం కట్టి విడుదల పొందినాయి మరొక ఇది పాపంక బర్రె నొరహస్తనిసి ఏనాతో నొరహనిసి తాను బలియహ ఏ తన యొక్క కసతులే మాకు బర్రె బర్రెతలు మంగు పాపంక నొరహస్తనిసి ఈ పాట మరైనా కేరాయించి క్రీస్తునందు సమర్పించు కరములే కరములు మరో పాటికెళ్ళాయి క్రీస్తేసు తాను మారు మచ్చి సరే మంగో పాపం తకి పరిహారమునుందనే పాపం తకి ప్రాయశ్చిత్తమునుందనే ఈ రెండు అంబి దొరక నుంచి క్రీస్తు తానే దొరుకుతాను ఈ మారు క్రీస్తు తానే మన్నాన క్రీస్తు నమ్మమాయి చిస్కే క్రీస్తు తానే బాప్తిసం తీసుకోవడానికి క్రీస్తు సంఘం తెమ్మన్నాన మారు నమ్మిమాయి చిస్కే మంగో పాపం కథకి ప్రాయశ్చిత్తమునే కలిగే ఇది ప్రాయశ్చిత్తం ఆ యొక్క పాపం దగ్గర ప్రాయశ్చిత్తం కలగపే వాచికే మా పాపం దగ్గర పరిహారం నందపే వాచికే ఇది క్రీస్తు తానే క్రీస్తేసు లోనికి ఏ క్రీస్తు శరీరం ఆతి యొక్క సంగముత మంచి ఇదే ఇది కలగండి. మరి రెండో పాయింట్గా ఆలోచించుతాయి ఓడేంబే మా రెండు వచనము నేపోతే రెండు వచనం రాఫాన్నాయి ఏ రెండు వచనముత రెండు పాయింట్ డివైడ్గా మరి జాపితాయి. మొదటి పాయింట్ తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు ధన్యుడు ఇన్ని మారు ఎరుగుతాయి. రెండో పాయింట్గా మారు ఏనా జాపితే ఇచ్చి తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు ఇంచి మారు జాపితాయి. పాఠం దొరైనచ్చి ధన్యులు ఎవరు ఇంజి మారు పాఠం పెట్టుకుంటానే అందులో జోడే పాయింట్ వచనంతో జోడే పాయింట్ డివైడ్గా జాపితాయి. ఇంకా నేను రెండో వచనము మనే రెండో వచనం ఇచ్చి మూడో పాయింట్గా మరో ఎరికి సరే ఏనాంజి మన ఇచ్చి యెహోవ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఇంజి మన ఇచ్చి ధన్యుడు ఉంచిలే నిర్దోషి అయిన వాడు ఇంజి మంది ధన్యుడు అంబాసి ఇచ్చి దేవుని చేత నిర్దోషి ఇంజకి ఎంచి నసికే ధన్యుడు చే దేవుడు ఇవసి నిర్దోషి ఎంచతి దేనికి ఏనికి ఎంచనిసి ఇంజి మరో వారికి సరే మరో అరే మంగో రో మాదిరికరమైన జీవితం దేవుడు ఎంచుతారు నిర్దోషి ఎంచుతారు రో అరే వ్యక్తులుగా మారు బైబుల్తో మారు మెహనాయి ఏ రి అరే వ్యక్తి మారిచి హెబ్రీయులకు రాసిన పత్రిక యేసు ప్రభుత్వం అనేసి దేవుని చేత నిర్దోషి ఇంజి ఎంచితసి ఇచ్చి పాపం ఇల్లాగట్టసి ఎంచితసి యేసు ప్రభు హెబ్రీ పత్రిక మారుమన్నాయి 9 హెబ్రీయులకు రాసిన పత్రిక 14 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము దేవునికి నిర్దోషిగా
ఇచ్చి దేవుని తాన ఈ పాపం హిల్లాగట్టసిగా దేవుని తాన ఎంచబడి తసికే యేసు ప్రభుకి. ఇంకా ఓరో వ్యక్తి మగ తోందని ఓరో వ్యక్తి ఏనాసేసి తనకు ఆపద కలిగినట్టే నీ ఎదుట నన్ను నిర్దోషిగా మచ్చేంజి ఓరో వ్యక్తి అనేసి దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము 22వ వచనం ఇంబా నాకి నేరిచి ఇంబా జరిగిన సంఘటన బరవిస్తర్ సమయం హాలే ఇంబా నెబుకద్నెజరు ఇని ఒక బబులోను సామ్రాజ్యం ఒక రాజు అని ప్రకటనకి తీర్చి నెల రోజుకి మూడు నెలలు నెల రోజులకి ఇచ్చి నాకు ప్రతిమతి తృప్తిది నెల రోజు రో ప్రకటన కినేసి ఏనాది ప్రకటన కినేసి మీరు అమ్మిన దేవుడు ఇస్తే ప్రార్థనకి అతిథి అమ్మిన దేవుడు ఇస్తే మృక అతిథి మీరు నా బొమ్మతి నాన్న కేపీటి యొక్క ప్రతిమతి నాన్న కేపీకి అని యొక్క నా బొమ్మతి బరజన తెరిస్తే ఈ నెల రోజు మీరు మురుకితిదే అని రో ఆజ్ఞతి ప్రకటన కినేసి బబులోను రాజు ప్రకటన కినప్పుడు బర్రెజానస్కే ఒక బొమ్మతి అని మురుకినరి బొమ్మతి హజ్జి పూజించినరి అయితే దానియేలు మాత్రం మురుకోసి నాకు ఇచ్చి రోజు తగ్గి తీని దెబ్బ ప్రార్థనకి ఇచ్చి తీని దెబ్బ అయినా ప్రార్థనకి ఇచ్చి ఎరుసలేము ఇని యొక్క నాయు అంబియుకి మనన వెనుక ఒక కిటికీ తెన్నేసి ఇంజాకే రోజు తగ్గి 3 సార్లు ప్రార్థనకి ఇస్తే ప్రార్థనకి ఇన్నప్పుడు ఈ రాజేమో ఆజ్ఞ జారిక అనేసి మీరు అమ్మిని దేవుడు ఇస్తే ప్రార్థన కాదు అమ్మిని దేవుడు ముక్కాతిదే ఈ లేంజు పోతేదకి ఈ నెల పోతేదకి నంగు నా యొక్క ప్రతిమతి ముక్కితిదే ఏంటి ఆజ్ఞ జారిక అనే సమయంత దానియేలు ఏమో దేవుడు ఓకే ఇచ్చి దేవుడు ప్రార్థనకి ఎర్సలేము ఈయన యొక్క మందిరం అభివృద్ధి మరణ వెనక ఒక కిటికీ దెన్నేసిందా రోజు మోకాలు ఉంచా తీని దెబ్బ రోజు దగ్గర తీని దెబ్బలకు ప్రార్థనకి విధిస్తే తిని సమయాల్లో ఈ మన బబులోను యొక్క రాజ్యంతో మనరి తనితుల యొక్క పై స్థానంలో ఇచ్చి అధికారులుగా మన్నరి అధికారులుగా ఆయన రేచి పుంజి దానియేలు పట్టించిన వాజి ఒక ప్లేన్ కిన్నరి కుట్ర ఏదని పన్నీనరి ఇంకా దానియేలు వీళ్ళకి రోజు తగ్గే నేను ప్రార్థనకి అతిథి ఆజ్ఞ జారికి కదా దానియేలు దేవుడు ప్రార్థనకి ఎనిసి తాను నమ్ముకోవడానికి దేవుడు ప్రార్థనకి ఎనిసి ఇంక వెస్తి సరే దానియేలు ఏమో అన్నరేంజ కర్ణీయమని యొక్క పావుతమే దాస్క అన్నరి దానియేలు నేను దేవుడు అంబార ప్రార్థనకి అతిథి విన్నప్పుడు నేను దేవుడు ప్రార్థనకి తెంజి ఈ యొక్క దానియేలు కర్ణీ పావుతమే దాతుండ్రి మెత్తినప్పుడు కర్ణీయము హక్కిగట్టే యొక్క కర్ణి ఎంబడు కానీ హక్కిగట్టే యొక్క కర్ణి చుట్టూ తిరిగిడోయను కానీ దానియేలు ఏనా దానియేలు తిన్నావు ఏనాకి తిన్నావు వచ్చి దేవుడు ఏమో కడమీ తెక్కిస్కే తిని ఒక అధికారం అని హీ ఆత్సి ఇంకా దానియేలు ఏనా చెప్పేసి ఇనిసి ఈనంతి మారుని సద్వీన దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను తన యొక్క దూతానికి ఆజ్ఞాపించి తెస్తే కడని ఎన్నకెళ్ళి ఇచ్చి కడని చింజలే ఆడాలేకే తన యొక్క దూతాన్ని ఆజ్ఞాపించలే తన యొక్క దూతాన్ని కాపాడితే కడని పావుటి ఇంకా దానియేలు చేసి నాను నీ దృష్టితకి నిర్దోషిగా నాన్ను చోంజయలే నేను కాపాడతి దేవుడా అని యహోవ చేత నిర్దోషిగా అంబాసిచి ఎంచబడిన స్నేహస్ ధన్యుడు యేసుప్రభు నిర్దోషిగా ఎంచబడితేసి దానియేలుకే తన యొక్క జీవితంతో నిర్దోషిగా ఎంచబడితే నిర్దోషి సరైన ఇచ్చి నీతిమంతుడుగా దేవుని చేత మనకు ఎంచతిదైతే అయితే వాస్తవానికి మరో నిర్దోషులుంగతకి ఇంజి మరొకరికి సరే
రోజెస్కి నీళ్ళు దుస్తుందా ఇచ్చే రోమపత్రిక 3:23 ప్రకారంగా ఎరిగితే మనుషులందరూ పాపం చేసి ఇది మన మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇది ఈ యొక్క వాక్యం ప్రకారంగా ఎరిగితే రోజెస్కి నిర్దోష ఈ లోకంతో మనసు మారో ఎన్నికి నిర్దోషులుగా మారించబడినాయి ఇంజి మారో ఆలోచనకి సరే ఎన్నికి ఎంచబడినాయి ఇంజి మంగో బైబిల్ తరాచిక హాని ఇంజి మారో ఎరికి సరే ఎహెస్కేల్ గ్రంథము 18:18 9వ వచనం యథార్థపరుడై నా కట్టడాలను గైకొనుచు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే నిర్దోషి యగును నిజముగా వాడు బ్రతుకును ఇదే యెహోవా వాక్కు ఇంబా మారు అనేక ఆలోచనకి సరే యథార్థపరుడై నా కట్టడాలను గైకొనుచు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే నిర్దోషి ఇంది దేవుడు ఈయత యొక్క ఆజ్ఞలకు కానీ దేవుడు ఈయత యొక్క కట్టడాలకు కానీ మారు యథార్థంగా మారు పాటించేసరికే నిర్దోషులుగా ఆ నాయకే దేవుని చేత మారు నిర్దోషులుగా ఎంచబడితే ఏనికి ఎంచబడినాయి వాస్తవానికి మారు మనిషిని భరిజంత ఇస్తే దోషులుగా మా రాజానాయి నిర్దోషులుగా హిల్లాయి దేవుడు నిర్దోషులుగా మంగు కీయతేసి ఇచ్చి యథార్థవంతులుగానే భర్జంత మంగో జర్ణ కీయత్సి ప్రసంగ్రంథము ప్రకారంగా దేవుడు నరులను యథార్థవంతులుగానే కలుగజేసాను పుట్టించాను ఇది మారు కుంభమేళ ఇచ్చి మంగో యథార్థవంతులుగానే నిర్దోషులుగానే జర్ణ కీయత్సి కానీ మరో లోకముంతా పడిపోయాక భర్జంత ఇసుకే దోషులుగా వస్తాయి అయితే మరో ఏనికి తీర్చబడినాయి నిర్దోషులుగా దోషులుగా మారో ఏనికి దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడినాయి ఇది మారో ఎరికి సరే గలతి పత్రిక 3:18 వ్యక్తి ఏనికి తాను నిర్దోషిగా ఎంచబడితేసి నీతి మంతుడుగా ఏనికి ఎంచబడితేసి ఇని యొక్క మాటటి మారు ఉన్నాయి అంబాసి వచ్చి అబ్రహం మాట్లాడిన గలతి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3:6 3:6 అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహము దేవుడు తన అయినా విశ్వాసం ఉంచి తీసి తాను తన యొక్క దేశముటి నేను ఈ యొక్క దేశం పిస్తా వాతుము ఇంజి దేవుడు మాట్లాడిసరి ఏనాథకి ఇంజి అడుగుతుంది ఏనాథకి నన్ను విడిచిపెట్టి ఇంజి అడుగుతుంది దేవుడు వచ్చే విశ్వాసం ఉంచి ఎలాకి అబ్రహము విశ్వాసం ఉంచలే ఏ అబ్రహము యొక్క విశ్వాసమును బట్టి దేవుడే నాకు తెచ్చి నీతిగా నిర్దోషిగా నీతిమంతుడుగా ఈ యొక్క అబ్రహము దేవుడు ఎంచి తెసుకే నీతిగా ఎంచి తెసుకే వాస్తవానికి అబ్రహము తన యొక్క బ్రతుకు దినాలు కానీ సరే అబ్రహము వాస్తవానికి ఎరికి సరే తమ ఆబాతులే కలహా విగ్రహారాధన ఇచ్చి విగ్రహాలు కానీ పూజించి ఇడవేరి ఎలాంటి దానంటే ఏర్పరచుకుంటునేసి దేవుడు అబ్రహము ఆట కొడినేసి ఆట కొడి వాస్తవానికి ఎరికి సరే అబ్రహము తన యొక్క నిజ జీవితంత నీతిమంతుడు వ్యవస్థే విగ్రహాలు కానీ పూజించి ఉడవినేసి కానీ దేవుడైన తీసుకెచ్చి అబ్రహము నమ్మితే యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఎంచి తెస్తే నీతిమంతుడుగా నీతిగా ఎంచి తెస్తే అబ్రహము ఈ విశ్వాసమును బట్టి నీతిగా ఎంచి నీతిమంతుడుగా ఎంచి తెస్తే నిర్దోషిగా ఎంచి తెస్తే
అయితే మారు ఏనికి నిర్దోషుడిగా ఎంచబడిన మారు ఏనికి ఎంచబడిన ఇంజి మారు హేచికేదే అబ్రహాం వచ్చి తాను విశ్వసించలే తన యొక్క విశ్వాసంను బట్టి నీతిగా ఎంచబడ్డే ఇంకా హెరికి సరే యాకోబు పత్రిక ఇంకో స్త్రీ చూడండి యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2:25 యాకోబు పత్రిక 2:25 అటువలనే రహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలని ఎంచబడెను కదా ఈ రహాబను వేశ్య ఇది వాస్తవానికి అతని యొక్క వృత్తి ఏం లేతాయి ఇది వేశ్య అంటే తన యొక్క అంగతి పార్చకొడి తన యొక్క అంగతి పార్చకొడి తన యొక్క అంగతకి వాని యొక్క డబ్బుతోలే తాను జీవించిన ఇది ఏదైనా వృత్తి ఇది వేశ్య అనమాట ఇది వేశ్యసకే రో దిన నయన ఎంచి తికేచి నీతి మంత్రాలుగా ఎంచి తికే ఎంచబడి తికే క్రియల మూలముగా నీతి మంత్రురాలని ఎంచబడెను కదా ఇది మన ఈ యొక్క రాబను వేసేసి తన యొక్క గతస్థితి విడిచిపెట్ట దేవుని తన విశ్వాసం ఉంచితేంజ తని తన ఇచ్చి ఈ ఇరుకో పట్టణంతకి వేగుల వారు పండాచరని తాను దాచకొడితే నిజదేవుడు ఇచ్చి నిజదేవుడు యెహోవే అని గుర్తించా విశ్వాసం ఉంచితేంజ ఈ క్రియకి కమకి తెగే ఎలా విశ్వాసం ఉంచే కమకేలే ఏది నీతిమంతురాలుగా తీర్చబడితే ఎంచబడితేకే అబ్రహాము విశ్వాసము దేవుడు నమ్మి తెసుకే నమ్మలే నీతిమంతుడుగా దేవుడు ఎంచి తెసుకే ఇదనిస్కే రాహాబుని వేసనిస్కే నీతిమంతురాలుగా ఎంచి తెసి దేవుడు నే మారో ఆయనకి నీతిమంతురాలుగా ఎంచబడిన దేవుని చేత ఏనికి ఎంచబడినాయి మారో ఇది మరో సరే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:6 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:6 పదకొండవచనం 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి మరో యేసుక్రీస్తు నామంతో విశ్వాసం ఉంచ అంబాసీచి బాప్తిసం తీసుకొడితే దేవుడు ఎంచానిస్కే ఏనా ఎంచానిసి నీతిమంతుడుగా ఎంచాను నే మరో 3 పాయింట్ జాపినాయి మొదటిది తన యొక్క అతిక్రమము కానీ పరిహారం నొందితసి ధన్యుడు 2వదిగా తన పాపం తగ్గి ప్రాయశ్చిత్తం నొందితసి ధన్యుడు 3వదిగా యెహోవ చేత నిర్దోషిగా ఎంచబడితసి ధన్యుడు నిర్దోషించారు నీతిమంతుడుగా ఎంచబడితసి ధన్యుడు ఈ 3 కార్యాల కసే ఏనో జరిగిను ఇచ్చరే అమ్నిగర్సిచి క్రీస్తు సంఘంతో మంజ బాప్తిస్మము తీసుకొడినసిన బాప్తిసం తీసుకొడిన వ్యక్తికి ఈ 3 కార్యాలు కసి జరిగాయను తన పాపం తగ్గి పరిహారమును మన కలిగినే తన పాపం తగ్గి ప్రాయశ్చిత్తం కలిగినే దేవుని చేత నీతిమంతుడుగా ఎంచబడినసి ధన్యులు ఎవరు ఇచ్చరే ఈ 3 కారణాలక అంబార్తనాచి జరిగినున ఏవసి ధన్యుడు ఇంకా చివరి మన పాయింట్ వేసి నన్ను ముగించుతు ఓడెంబెహన్న 32వ కీర్తనత 2వ వచనము 32వ కీర్తన 2వ వచనంత 2వ లైన్ మొదటి లైన్ చదివితే 2వ లైన్ని 2వ లైన్ ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు చాలామంది వాస్తవానికి సరే ఈ లోకంతా క్రైస్తవులుగా పిలువబడినరిస్కే కపట
కపట వేషంతి ధరించుకోవడం చాలామంది తమ యొక్క జీవితాలు కానీ కొనసాగించింది. కపట వేషం శ్రేణి బయట రోలేకి బిత్రలో లేకి అనమాట. వీళ్ళకి ఎడవసరి కపటము మారు కలగమన్నాయి. ఇంది మారు అర్థం కాకపోతే పంగత రోలేకి బిత్రలో రోలేకి ఎడవినారని కపట వేష మన కపటము ఎవరి కలగమన్నారు. ఇది మారు గుర్తించుకోవచ్చు. కానీ భయనది మనసి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇంది మనకి వెళ్ళించి మన నాలుగో పాయింట్గా మారో జాపి సరే. ఇది నాలుగో పాయింట్ వేసుకూడదు ఒకవేళ రాజకోటి లెక్క సరే. నాలుగో పాయింట్ గారికి సరే ఎవరు ధన్యుడు ఇది సరే అమ్నిగడిచి ఆత్మత కపటము హిల్లాన మనిషి ఎవరి ధన్యుడికి. వాస్తవానికి బైబుల్తో మరో హేరికి సరే కపటం ఇల్లానా జీవించరే ఓడరి అరి వ్యక్తులుగా మారుతున్నాయి. మొదటి వ్యక్తి అంబాసిచ్చి పేతురాష్ట్ర మొదటి పత్రిక యేసు ప్రభు మొదటి వ్యక్తి తాను భూమిలోకి జీవించి యొక్క జీవిత కాలం బర్రకే తన ఆత్మత కపటం ఇల్లా అని జీవించి తెస్తే భద్రాద్రి పుచ్చి యొక్క మాట పేతురాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఇంజి మన ధన్యులు ఎవరు? ఇంజి మరో సరే ఆత్మత కపటమిలాగడిసి ధన్యుడు. యేసు ప్రభు తన యొక్క నోటిత కపటముస్కి ఇలానా జీవించి తెస్తే ధన్యుడు భాష ఇది సరే యేసు ప్రభు ధన్యుడు. ఇది మరో యొక్క వచనం బట్టి హెరికాలు వచ్చి మారో ఎప్పటి మారో ఏనికి మా యొక్క జీవితంతో మన కొనసాగించినాయి. కపటం ఇల్లాన మా యొక్క ఆత్మత కపటం ఇల్లాన మారో జీవించినాయికి ఒకవేళ కపటం అది సరే మారో ధన్యులంగా తయాహలాడాలి. ధన్యులు ఆపేవా సరే కపటము డొయ్య అతిదే మా యొక్క ఆత్మత ఇచ్చి బితర రెండు పంగత రెండు డొయ్య అతిదే వేషధారణ కపటము నయడొయ్య అతిదే. ఇంకా ఓడో వ్యక్తి అంబాసి ఇచ్చి యోహాన్ సువార్త మొదటి అధ్యాయంతో పొందనిసి యేసు ప్రభు వెనేసి కపటం హిల్లే వసి ఏమనకి కపటం హిల్లే. ఇంజి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం నుంచి అనుకోండి రోగాడే 49వ వచనం నుంచి 47వ వచనం యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం ఎంబా యేసు ప్రభు వెనేసే అంబార్ అనేసి నతనీయులు ఈయన యొక్క బోధకుడు ధర్మశాస్త్రము యొక్క ధర్మశాస్త్రంతో వేసి బోధకుడు అనమాట. లేకపోతే బోధకుడు అయినా అనేసి యేసు ప్రభు ఏమని తాన కపటమిలే ఏమని ఆత్మత కపటమిలాగట ఆత్మ వేసి కలగానిసి ఇంజి వేసి 47వ వచనం యేసు నతనియేలు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు ఇతనియందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. ఈ నతనియేలు ఈయన యొక్క ఇన్నడతాన కపటం హిల్లేకే ఇచ్చి ఏమని యొక్క ఆత్మత కపటం హిల్లే ఎలాగే మారుస్కే మా ఆత్మత కపటం హిల్లాన మారు జీవించలాడి సరే మారు ధన్యులు ఇచ్చే వరకు మారు ధన్య మా ధన్య స్థితి మారు ఎంతవరకు పొందుకోడలాడానాయి. నాలుగు విషయాలతో మారు జాబితాయి. నాలుగు విషయాలకైనా ధన్యులు ఎవరు? ఇది మరొకటి సరే తన పాపంతోకి పరిహారం నొందిన ధన్యుడు. రెండవదిగా మారు జాబితాయి తన యొక్క తన అతిక్రమంలోకి పరిహారం నొందినవాడు ధన్యుడు. పాపంతోకి ప్రాయచితం నొందినవాడు ధన్యుడు. యెహోవ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇది మరో నాలుగు పాయింట్లుగా 2 వచనాలు కానీ 4 పాయింట్లుగా డివైడ్గా జరుగుతుంది. ఈ 4 కార్యాలకు అమ్మి జరిగిను ఇది మరొక సరే క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు ఇది మరో పాటకే రాయి. ఇది బర్రె అమ్మి జరిగినచ్చు నేను క్రీస్తు యేసుతానా నేను ఏనికి క్రీస్తు యేసుతానా నేను బాప్తిసం తీసుకోడా నీ యొక్క జీవితము వాక్యం ప్రకారంగా కట్టుకోండి సరే నేను ధన్యుడి నే బాప్తిసం తీసుకోవడానికి బర్రజనత ఇస్కే యొక్క ధన్యత స్థితి మారు సంపాదించుకోవడానికి
ఎవరు ధన్యులు, ధన్యులు ఎవరు మారోకి సరే మారో ధన్యులు కథ ఏనాకి ధన్యులు కథ క్రీస్తు యేసు తాన క్రీస్తు శరీరముత క్రీస్తు సంగముత మారు బాప్తిసం తీసుకోవడానికి ఏ క్రీస్తు యొక్క సంగమత బాప్తిసం తీసుకోవడానికి మారో ధన్యులు కథ ఎవరు ధన్యులు ఎవరు సరే ఈ లోకంతో మీద ధన్యులు ఏనాకి ధన్యులు వచ్చి ఎవరి క్రీస్తు శరీరంలోనికి ఏ క్రీస్తు సంఘంలోనికి ఎవరి బాప్తిసం తీసుకోవాలి ఒకరి ఎవరికి పాపం నొర్హాల ఎవరికి పాపం కదా యేసు ప్రభుదే నొరనేసి ఏనాకి నొరనేసిచ్చి తన యొక్క శరీరముతో మారో బాప్తిసం తీసుకొడితే యేసు ప్రభు నొరనేసి నే చాలామంది ఎనికి నేరిచ్చి సంఘముతకి అమ్మిని దోరుసుకే ఇట్ట కొట్టలవచ్చు ఇది చాలా అనేక దొరికే నే లూదరన్ సంఘం ఇట్ట కొడతారు అనుకో ఏ సంఘం అంబారవాయి లూదరన్ వాయి క్రీస్తు సంఘం ఉంచి ఇట్ట కొడి సరే ఏ సంఘం అంబారవా అని క్రీస్తువే అని కాబట్టి క్రీస్తువై ఈ యొక్క సంఘం కాబట్టి ఈ యొక్క కమ్మ బర్రే క్రీస్తు ప్రభు జరిగించినేసి ఈ నాలుగు కమ్మాసి క్రీస్తు ప్రభు కిన్నేసి అచ్చటే మారో మా అతిక్రమం కానీ పరిహారం నొందినాయి ఇచ్చి విడుదల పొందినాయి పాపం తగ్గి ప్రయాచితం నొందినాయి అలాగే దేవుడి చేత నీతిమంతుడుగా ఎంచబడినాయి అచ్చటే మా యొక్క ఆత్మహత్య ఏని కపటం ఇలానా నొహానేసి నొరని తర్వాత అబు నేను వాడు కపటంగా ప్రవర్తించే అబు కానీ మరో అమ్మే మారు బాప్తిసం తీసుకోండి సరే ఏనికి అనిసించి పరిశుద్ధాత్ముడికి నూతన స్వభావము నూతనంగా జన్మించి లేకి నూతన స్వభావము ఈ అనేసి పరిశుద్ధాత్ముడు తీతుకు పత్రికతో ఏమొక మాట అనేసి ఏనికి ఏమో నూతన స్వభావము అని అనిసించి మరో బాప్తిసం తీసుకొని సరే తీసుకొని ప్రతిరోణతాన కొత్తగా వేసి స్నానము ఇచ్చి పునర్జన్మందైన స్నానము ఇది ఇచ్చి చదివిడం తీతుకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను ఇది మనం ఇచ్చి కపటం ఇల్లాగట్టి ఆత్మతి మంగో నూతనంగా ఈయనిస్తే పరిశుద్ధాత్ముడు కాబట్టి ధన్యులు ఎవరు ఇస్తే క్రీస్తు యేసుతానమన్నారు ఇంకా రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అనిసించి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధి లేదు క్రీస్తు యేసునందు ఇచ్చి క్రీస్తు సంగముత క్రీస్తు యొక్క శరీరముత మనకిదే శిక్ష విధి ఏని శిక్షస్కే ఇల్లే ఏనా తగ్గించి మరో ధన్యకరమైన స్థితి పొందుకుడానై యేసు ప్రభు అనేసి మారు కితి పాపం కాని తాను నొర్నేసి మారుకి కితి యొక్క అతిక్రమం కాని తాను నొర్నేసి దాని యొక్క కసతులే కాబట్టి ధన్యులు ఎవరు ఇంది మరో నేర్చుకుడితే నాలుగు పాయింట్లుగా డివైడ్ కా 2 వచనాలుగా 4 పాయింట్లుగా డివైడ్ కా మరి నేర్చుకుడితే కాబట్టి మరో ఏ పాటకి ఎలా కొడితే ధన్యము ఎంతో ధన్యము ప్రభు యేసును కలిగిన జీవితము ప్రభు యేసు మన యొక్క జీవితాలు కానీ మారు కలగాని సరే మారు ధన్యులు కదా పాపమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు తన యొక్క అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు తన పాపమునకు ప్రాయచితం నొందినవాడు ధన్యుడు యెహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఇచ్చే యెహోవ దేవుని తాన నీతిమంతుడుగా అని దేవుడు ఎంచనిస్తే అబ్రహాముని ఎంచితేసి ఏనాకు ఎంచితేసి తాను నమ్మాలే ఏమన్నా నీతిమంతుడుగా ఎంచితేసి ఎలాకే మారో దేవుడు నమ్మి సరే మరి బాప్తిసం తీసుకొని సరే పాపలుగా ఆహా మంజానతి మమ్మాస్కే నీతిమంతుడుగా ఎంచనిస్తే దేవుడు బర్రే తన యొక్క మా యొక్క పాపంతో బర్రె నొరవికి అనేసి తన యొక్క మిరిగిన ద్వారా ఇంకా దేవుడు రోమపత్రికత 8వ అధ్యాయం కొడితే మారు మొదటికి దేవుడు తన కుమారుని పాప శరీర ఆకారంతో పంపి పాప పరిహారం నిమిత్తము పాప శరీర ఆకారంతో పంపి ఇంది మరి మా యొక్క పాపం కాని నొరవి కాకూడాలి నొరహాలి దగ్గర యేసుప్రభు తన మిరియాడ యేసుప్రభుని దేవుడు తన యొక్క మిరియాడ పండగ తీస్తే కాబట్టి ధన్యులు ఎవరు ఆలోచించి సరే యేసుప్రభు స్థాపించిన యొక్క సంగముత క్రీస్తు యొక్క శరీరముత
లేదా దేవుని యొక్క రాజ్యముత అమ్నికట ఇచ్చి మన్నాయన దేవత ఇతని గుర్తించి మీరు విశ్వాసం ఎందు బలపడ మరో మంగు ఇచ్చే ధన్యత మంగు యేసుప్రభు హిహాంజన్సి గట్టే ఇది మీరు తెలుసు కూడా మీ యొక్క జీవితం అంతా ఆత్మీయంగా ఎదిగి దేవుడు మన కొట్టి శ్రద్ధగా వచ్చి మీ భర్జన తిరిగి యేసుప్రభు నామమున వందనాలు తెలుసుకొని అందరికీ వందనాలు.